2000 నోట్ గులాబీ రంగు 500 నోట్ బూడిద రంగు 200 కాషాయం 100 నోట్ ముదురు ఆస్మాన్ రంగులో ఉంటాయి ఏంది నోట్ల రంగులు మాకు తెలువదా ఏమన్నా కొత్తగా చూస్తున్నామా అని అంటున్నారులే కరెక్టే గానీ రంగులు కరెక్ట్ గా ఉన్నాయని నియమ నోట్లు కాదు గాంధీ తాత నావిన ప్రతి నోటు చెల్లుతదన్న గ్యారెంటీ లేదు నోట్లు చేతుల వెట్టంగనే అట్లనే జేబుల వెక్కుకొని జరా అది దొంగదా మంచిదాని మల్ల మల్ల చూడురి ఎందుకంటే దేశంలో దొంగ నోట్లు శితం పెరిగినాయి మరి కుద్దు నోట్లచ్చి వచ్చే ఆర్బీఐ ఆఫీసర్లే చెప్పిండ్రు 500 2000 ఉత్తుతి నోట్లు బగ్గ తిరుగుతున్నాయట మార్కెట్ల నిరుడికి ఏడుకి డబుల్ అయినాయి అంటే మా నోళ్ళకత ఎట్లున్నదో చూడురిగా ఆవు మరి కలర్ జిరాక్సులు తీసి బయటికి ఇడుస్తున్నారు పరీక్ష బట్టి చూస్తే తప్ప అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేం 500 నోట్లే ఎక్కువ ఎందుకు దొంగే వస్తున్నాయి అంటే మార్కెట్ల అవే ఎక్కువ చక్కర్లు కొడుతున్నాయి మరి 2000 నోటు సూపులకే బంగారం అయింది అంటే వచ్చినే వచ్చినట్టు కొందరు దాచి పెట్టుకుంటున్నట్టు అప్పట్లో బీర్వాల వట్టే అని నోట్లు ఇప్పుడు సూట్ కేసులనే వట్టవట్టే కానీ 5.5 ఏండ్ల కిందట నోట్లు రద్దు చేసినాడు ఏం చెప్పిండ్రో యాదుందా బందవస్తు నోట్లు తెచ్చినాం దొంగ ఈగ రావు తయారు చేసుడంత అలక కాదు అన్నారు ఇప్పుడు ఆళ్లే దేశంలో ఉత్తుతి నోట్లు పెరిగినాయి పైలమని మళ్ళా చెప్పవట్టిరి అట్లనే బ్లాక్ మనీ బయటకు వస్తదన్నారు ఎంత వచ్చిందో ఏం చెప్పలే మళ్ళీ ఇప్పుడు పెద్ద నోట్లు బ్లాక్ కాబట్టే ఎందుకు ఇట్లా అవుతుందో జరంత వివరంగా చెప్తే గానీ మా మట్టి బుర్రలకు అర్థమైపాడుగా చార్లు